విజయనగరం జిల్లా బొబ్బిలి ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో బంద్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధనుంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టాలను తీసుకురావాలని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లో విలీనాన్ని ఆపివేయాలని, జీవో నంబర్ 117 వెంటనే రద్దు చేయాలని తెలిపారు. స్కూల్ మళ్ళీ డిఎస్ఏ 1:30 అయ్యే నిష్పత్తిలో ఉంది. ఇప్పుడు మనకి మళ్ళీ ఫ్యూచర్ ఈ జనరేషన్ అంతా ఫాక్ ఈ స్టూడెంట్స్కి డిఎస్ఏ అని తీరు మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల విలీనం చేస్తే వీటన్నిటి గురించి మేము బంద్ చేయండి. వాటి సంబంధించిన ప్రభుత్వం ప్రైవేట్ ఫీజులను ఉతికి అధికంగా తీసుకుంటుంది. దానికి తోడు మళ్ళీ యూనిఫామ్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వడం లేదు, పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వడం లేదు. దానికి నాడు నేడులో చాలా అవినీతి జరిగింది. దానిపై న్యాయ విచారణ జరిపించాలని మా డిమాండ్ తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి. దీని ప్రకారంగా